రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఊహించని సంఘటనలు ఊహించిన ట్విస్ట్లు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ అధినేతలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకి షాక్ తగులుతూ ఉంటుంది, సొంత పార్టీ నేతలు కూడా ఒక్కొక్కసారి అయోమయంలో పడుతూ ఉంటారు. కాకపోతే పార్టీ అధినేత కనుక ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి అందరూ పనిచేయాలి కాబట్టి తప్పని పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైతే ఢిల్లీ పర్యటనలు వరుసగా ఢిల్లీ పర్యటనలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుందో, వాస్తవానికి అంటే ఒక రకంగా వైసీపీకి అవసరం లేకపోయినా వైసీపీకి మద్దతు అవసరం లేకపోయినా ఒకవేళ భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం సఖ్యతగానే వైసీపీ కొనసాగుతున్నా వైసీపీ అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండడంతో ఎన్డీఏకి ఉండడంతో ప్రధానంగా ఊహించని ఒక ఆఫర్ ఎప్పుడైతే వైసీపీకి వచ్చిందో ఆ ఉత్సాహం ఆటోమేటిక్గా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. వాళ్ళు చేరతారా లేదా అనేది సెకండరీ. కాకపోతే ఇక్కడ వైసీపీలో జోష్ ఎప్పుడైతే బాగా కనిపిస్తుందో, వైసీపీలో అందరి నుంచి గనక కింది స్థాయి నేతల నుంచి మిగిలిన నేతల నుంచి కీలక నేతల నుంచి కూడా సానుకూల స్పందన వస్తే ఆ ప్రతిపాదనకు సంబంధించి పార్టీ అధినేత కూడా సానుకూలంగా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైతే మోడీ గారిని కలిశారో, తర్వాత అమిత్ షాను కలిశారో జగన్ గారు, అలాగే మిగిలిన కేంద్ర మంత్రులను ఎప్పుడైతే కలిశారో, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, సంక్షేమ పథకాలు, ప్రధానంగా రాజధాని, అలాగే మండల రద్దు, ఇవన్నీ చర్చించడం జరిగింది. వీటితో పాటు అమిత్ షా గారి నుంచి కూడా వీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం వచ్చిందంట, బీజేపీతో కలిసి మీరు పనిచేయాలి అని చెప్పి కోరడం. మీరు కనుక బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైతే కేంద్ర క్యాబినెట్లోకి వైసీపీకి చెందిన ఒక ఇద్దరిని తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్తో దాని మీద చర్చించినప్పుడు జగన్ గారు చాలా మౌనంగా ఒక చిరునవ్వుతో బయటకు వచ్చేశారు. అంతకుమించి ఏం సమాధానం చెప్పలేదు అనేది మనకు వినిపిస్తున్న ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరు లోపలికి వెళ్ళి చూసింది కాదు, కాకపోతే అట్లా జరిగింది అనేదే ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతుంది. అంటే నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి ఒకవేళ లోపల జరిగి ఉండొచ్చు, మేబీ అది ఎలాగలోకి లీక్ అయి ఉండొచ్చు అనేది కొంతమంది నమ్ముతున్నారు, కొన్ని కొన్ని ఇలాంటి నమ్మక తప్పదు. అయితే వైసీపీతో కలిసి పనిచేసే విషయంలో బీజేపీ అగ్రనేతలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అలా ఉండబట్టి ఈ ఆఫర్ ఇచ్చారు అనేది మరొక వర్గం నుంచి వినిపిస్తున్న ప్రచారం. అయితే ఇప్పటికే జగన్ కానీ ఏదైనా అంటే కేంద్ర మంత్రులకు కానీ అధికారులకు కానీ కేంద్ర పెద్దల నుంచి వచ్చిన కీలక ఆదేశాలు ఏంటంటే జగన్ గారు కనుక ఏదైనా సమస్య గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ కేంద్ర మంత్రులను లేదంటే అధికారులను కలిస్తే కనుక వెంటనే ఆ పని వెనక ముందు చూడకుండా పూర్తి చేసేయాలి అని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే అధికారులకు, ఆయా శాఖల అధికారులకు, మంత్రులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయని కూడా మరో వర్గం నుంచి వినిపిస్తున్న సమాచారం. అంటే మంత్రివర్గంలో చేరే విషయంలో అటు జగన్ అలాగే ఇటు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇప్పటివరకు. కానీ దీని మీద త్వరలో ఏమన్నా తమ పార్టీ వర్గాల్లో చర్చించి ఒక కీలక ప్రకటన చేస్తారేమో, అంటే వీళ్ళకి అంతా ఓకే అయిన తర్వాత ఒక కీలక ప్రకటన చేస్తారేమో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో అలాగే లేదంటే జగన్తో భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వెళ్ళడం అనేది వైసీపీ అలాగే ఏపీ బీజేపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే. ఎందుకంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాదనలేదు, ఎన్డీఏ నిర్ణయం తీసుకుంటే, అలాగే జగన్ గారు నిర్ణయం తీసుకుంటే వైసీపీ శ్రేణులు మిగిలిన శ్రేణులు కూడా కాదనలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్, పార్టీ ప్రయోజనాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు అయిన తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేకుండా చేయాలి అంటే వీరి కలయిక అనేది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఇవే పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అని అనుకుంటే ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.